Namaskaram. News ki swagatham. Ration card kavalante 2000 lunch ni ivvali. Paisalu isthe pani chestamantunna Mallinamadugu grama volunteers. Secretary perini addu pettukoni vasulu parvam digina grama volunteers. Mukhyamantri Jagan aasiyalaku tootlu podustunna iddaru volunteers. Anantapuram jilla Madakasaram niyojakavargam Madakasaram mandala paridhilo Mallinamadugu grama sachivalayamlo paisalu isthe ration card lu isthamantu iddaru grama volunteers hukkam jari chesaru. హెచ్రిహల్లి వడ్రగట్టి గ్రామానికి చెందిన కవిత ఆనంద్ దంపతులు మల్లినమడుగు గ్రామ సచివాలయంలో కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారు. అయితే ఇద్దరు వాలంటీర్లు మీకు రేషన్ కార్డు కావాలంటే 2000 రూపాయల లంచ్ ఇవ్వాల్సిందేనని సెక్రటరీ పేరును అడ్డు పెట్టుకుని వసుల్ని పర్వం దిగారు. సెక్రటరీకి ఏమాత్రం సంబంధం లేకపోయినా ఆమె పేరు అడ్డు పెట్టుకుని మల్లినమడుగు గ్రామ సచివాలయంలో 6 మంది కొత్త రేషన్ కార్డులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు వసూలు చేశారు. కవిత ఆనంద దంపతులిద్దరు చాలా బేద కుటుంబంలో జన్మించారు. రెక్కాడితే గాని డొక్క నిండదు. అనంతరం గ్రామ సచివాలయంలోకి వెళ్లి సెక్రటరీని కలిసి దంపతులిద్దరు తమ ఓడను వెళ్లబోసుకున్నారు. వాలంటీర్లపై వచ్చిన ఫిర్యాదును స్థానిక అధికారులు సెక్రటరీకి చేరవేశారు. అవినీతికి పాల్పడ్డ ఇద్దరు వాలంటీర్లు వెంటనే రిమూవ్ చేయాలని అధికారులకు దంపతులిద్దరూ కోరారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి అవినీతికి పాల్పడ్డ ఇద్దరు వాలంటీర్లపై శాఖపరమైన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయండి అంటూ ప్రాధాయపడ్డారు. నమస్కారం సార్, మాది అనంతపురం జిల్లా రొల్లా మండలం మల్లినమడుగు గ్రామ పంచాయతీ హెచ్టిఎల్లి వడ్రట్టి. నా పేరు కవిత, మా ఆయన ఆనంద్ గారు. మేము కొత్తగా రేషన్ కార్డు చేయాలని మా ఊరి వాలంటీర్ రమేష్ భోజరాజు గారికి అప్లికేషన్ ఇస్తే మమ్మల్ని 2000 డబ్బులు ఇమ్మన్నారు. మేము కూలి చేసుకుని తినేవాళ్ళు సార్. మా చేత 2000 కాదని 1000 ఇచ్చాము. ఇచ్చిన తర్వాత రేషన్ కార్డు వచ్చినాక ఎవరికి చెప్పకూడదు అని బెదిరించారు సార్. చెప్తే వచ్చిన రేషన్ కార్డు కూడా డిలీట్ చేసి ముందర ఏ పనులైనా కాకుండా చేస్తామని బెదిరించారు సార్. మీరే మాకు ఏమైనా న్యాయం చేసేయాలి సార్. నా పేరు ఆనంద్ సార్, హెచ్టిఎల్ అడ్రేటి మల్లినమడుగు పంచాయతీ రొల్ల మండలం. నా పేరు ఆనంద్ సార్. వాలంటీర్లు మా ఊర్లో వాలంటీర్లు 2000 రూపాయలు డబ్బులు అడిగినారు. లేదు సార్, అయ్యలేదు, 1000 రూపాయలు ఇస్తాను. ఇస్తానంటే లేదు అయ్యలేదు, ఏం పనులు చేసేలా 2000 రూపాయలు డబ్బులు ఇస్తాను అంటే అతని కానీ 1000 రూపాయలు ఇచ్చినాను. అట్లయితే రేషన్ కార్డు వస్తుంది, లేదంటే డబ్బులు ఇస్తేనే ఇప్పుడు అయ్యేది, లాంటి లేదు అని అంటారు సార్. నేను దానికి ఏం చేయాలి సార్? వాళ్ళు వ్యవసాయ పేదవాళ్ళు డబ్బు కూలి ఆడిక్తున్నారు. ఇట్లా పేదవాడు నేను, ఇద్దరు కూతురు సార్, అమ్మ నాన్న చూసుకున్నాళ్ళ డబ్బులు అడుగుతున్నారు.